హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మొదలవనున్నటువంటి వర్షాలు వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి వర్షాలు ఏ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి హిందూ మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే దీని ప్రభావం కంటే కూడా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం కారణంగా ఉత్తర కోస్తా జిల్లాలో ఈ రోజు మార్చి 18, 19, 20, 21 తేదీల్లో భారీ వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో భారీ ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇక ఆ తరువాత ప్రాంతాల వారీగా చూసినట్లయితే అరకు, పాడేరు, లంబసింగి, సీతమ్మధార, టెక్కలి, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం, బొబ్బిలి, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో వర్షాలు నమోదవునట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే ఈ వర్షాలు 4 రోజుల పాటు నమోదు కానున్నాయి. ఇక మధ్యాంధ్ర కానీ దక్షిణ కోస్తా జిల్లాల్లో కానీ ఎటువంటి వర్షాలు నమోదు కావు. రాయలసీమ వ్యాప్తంగా కూడా మనకి 45 నుంచి 47 డిగ్రీల వరకు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. మధ్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతాయి. అయితే ఆకాశం మేఘావృతమై ఈదురుగాలితో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.